ఈరోజు మన జగిత్యాల పట్టణంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి ముందుకు వచ్చిన మిత్రులు బాగేష్ ముఖేష్ కవన గారికి ఎన్ఎస్సీఐ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వారు వారితో పాటు ఒక 10 మంది ఈరోజు మన సంజయ్ అన్న సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇలా వారందరూ చేరడానికి ఒకటే కారణం ఉంది ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు అన్ని కలుపుకొని ఇక్కడ మన ఎమ్మెల్యే గారు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రజల తోటే ఉంటూ ప్రతి అభివృద్ధి కార్యక్రమం మరియు సంక్షేమ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ ఇటు ప్రజలకు ఇటు అధికారులకు మధ్యలో కోఆర్డినేట్ చేస్తూ అభివృద్ధి పథకాలను పనితీరు పరిశీలిస్తూ జగిత్యాల పట్టణాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన సంజయనను చూసి ఈరోజు వారు ముందుకు రావడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖేష్ గారికి సంజయన మన ఎమ్మెల్యే సంజయన క్రాంతి మహేందర్ మహేష్ శరత్ దిలీప్ సాయి కుమార్ నవీన్ ప్రకాష్ కుమార్ రాము కరుష్ వెల్కమ్ బ్రదర్ వెల్కమ్ బ్రదర్ తెలంగాణ సాధకుడు వలసవాదుల పాలన నుండి మరి మనకు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే విధంగా తన పోరాట పటిమతోటి మనకు మన రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మరి ఆనాటి వలసవాదుల పాలన నుండి మరి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ పునర్నిర్మాణంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా ఈరోజు అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించి మరి మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు పెద్దలు వైద్య వృత్తితో తనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చుకొని ఎంతోమంది అభాగ్యులకు కంటి చూపును ప్రసాదించి మరి దాంతోపాటుగా ఈ జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా జగిత్యాల ఈరోజు ఎన్నో జిల్లా అనేది సంక్షేమ పథకాలతో ముందుకు సాగిపోతుందంటే దానికి కారణం సంజయ్ కుమార్ గారు డాక్టర్ సంజయన్న గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా వారి నేతృత్వంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఆనాటి నుండి చూసుకుంటే రెవెన్యూ డివిజన్ పరిపాలన ఈరోజు వాస్తవానికి పల్లెటూరు ఒక అవగాహన ఉన్నటువంటి ప్రాంతం 43 రెవెన్యూ డివిజన్లు ఉన్నటువంటి అప్పుడు 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితిని 73 రెవెన్యూ డివిజన్లుగా మార్చడం అదేవిధంగా పరిపాలన అనేది సౌలభ్యం కోసం మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించి అధికారిక వికేంద్రీకరణ అనేది చేయడం జరిగింది. మరి దాంతోపాటుగా ఈరోజు విద్యార్థి మరి ఆనాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వివక్షకు గురైనటువంటి విద్యా వ్యవస్థను ఈరోజు పెద్దలు సీఎం కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఈరోజు అందరం కూడా విద్యార్థులం ఆనాడు సన్న బియ్యం అనేది హాస్టల్లో అసలు పురుగులు పడ్డ బియ్యం అందరం కూడా పెద్దలు సురేష్ అన్న గారు అందరం కూడా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఆ రోజు బాధలు అనుభవించింది. మరి నేడు ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ కూడా సన్న బియ్యం తింటూ సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం పెద్దలు కేసీఆర్ గారు అని నిజంగా హర్షిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 119 నియోజకవర్గాల లోపల రెసిడెన్షియల్ స్కూల్సే కానివ్వండి అదేవిధంగా
గురుకులాలే కానివ్వండి అన్నీ కూడా ఈరోజు విద్యార్థి రంగాన్ని విద్యా రంగం ఏదైనా కూడా అభివృద్ధి పదంలో ఉందంటే దానికి కారణం కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు అదే విధంగా పెద్దల సంజయన్న గారు ఈరోజు 30 ఏళ్ళ మన అంటే జగిత్యాల ప్రాతినిధ్యం ఈరోజు జగిత్యాల అభివృద్ధి ఎందుతుందంటే దానికి కారణం నిజంగా పెద్దల సంజయ్ కుమార్ గారిని మనస్ఫూర్తి ఏదైనా కూడా ఈరోజు పెద్దల సంజయన్న గారు మరి వైద్య వృత్తితో జగిత్యాలకు వంద తీసుకొచ్చినటువంటి పెద్దల సంజయన్న గారు మరి ఈరోజు మనకు అభివృద్ధి అనేది దూరమైనటువంటి పరిస్థితి లోపల మరి ముఖ్యంగా మన చిరకాల వాంఛ అయినటువంటి జగిత్యాల పట్టణ రోడ్ల విస్తరణ కానివ్వండి టౌన్ హాల్ పునర్నిర్మాణం కానివ్వండి మార్కెట్ పనులు కానివ్వండి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా జగిత్యాల పట్టణ వాసులు తృప్తిగా ఉన్నారంటే దానికి కారణం సంజయన్న నాయకత్వం సో అందుకనే సంజయన్న నాయకత్వాన్ని బలపరిచేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది రాబో రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ విజయాల్లో మేము మా పాత్ర పోషిస్తామని సందర్భం తెలియజేస్తూ ధన్యవాదాలు దశాబ్ద కాలం పైన కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగంలో చాలా చురుకుగా ఉంటూ జిల్లా స్థాయి నాయకుడిగా ఎదిగిన బజోజి ముఖేష్ కన్న గారు ఈనాడు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నేను మనస్ఫూర్తిగా నా పక్షాన నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు విద్యార్థులందరి పక్షాన కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను చాలా నెలల క్రితమే ఇంకా చెప్పాలంటే సంవత్సరాల క్రితం నుండే వారు నాకు చాలా సుపరిచితులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు కూడా చాలా హర్షిస్తూ మంచి పథకాలని చెప్పి ఎన్నోసార్లు మెచ్చుకుంటూ కానీ మొదటి నుండి కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కొంత వదిలిపెట్టి రావడానికి కొద్దిగా ఇబ్బంది పడి చాలా రోజులు వెయిట్ చేసాడు చాలామంది అప్పటికప్పుడు దుమ్ముతూ ఉంటారు కొన్ని రోజులు రాజీనామా చేసి స్వచ్ఛందంగా ఉండి మరి ఈనాడు పార్టీలో జాయిన్ అయ్యారు వాస్తవానికి ఇప్పుడు మేము ఎలక్షన్ లేవు తను ఏ పదవి కూడా ఇప్పుడు నన్ను కోరింది లేదు ప్రభుత్వం ఏదైతే ఈ సంక్షేమ పాలన కానీ అభివృద్ధి పాలన కానీ ప్రజలకు అందించాలంటే ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా బలంగా ఉండాలి ఎందుకంటే కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఇక్కడ ప్రభుత్వం నడుపుతాం మరి ఆ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పుడు తీసుకొచ్చింది ముఖ్యంగా విద్యార్థి విభాగంలో కూడా దాంట్లో ఇప్పటికే సీనియర్ నాయకులు మిత్రులు పొలాలందరూ సురేష్ గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు యువకులు పేరు పేరు మా వేణు వీళ్ళందరూ కూడా యువకులు అయితే ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా మనం ఎంతో గుర్తుల పాఠశాలలు వీటన్నిటి కూడా మన విద్యార్థులు విద్యార్థి విభాగ నాయకులు ఉంటే అక్కడ విద్యార్థులకు ఎలాంటి వసతులు అందుతున్నాయి టీచర్స్ ఉన్నారా లేరా బోధన ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా మనం ప్రజాప్రతినిధులం నాయకులు చూడాల్సిన అవసరం ఉంది ఇది డెమోక్రటిక్ కంట్రీ ప్రజాస్వామ్య దేశం ఇప్పుడు జిల్లాకు జిల్లా పాలనాధికారి గారు ఉంటారు ఇంకెవరో ఉంటారు ఎమ్మెల్యే ఎందుకు కానీ మనం ప్రజల పక్షాలు ఉంటాం ఇక్కడ నా మంచిగా చేయడం ఉన్నప్పుడు ఎంత ఎంత సవరించుకోవడం సో దానికోసం ఎప్పుడు కూడా మన ప్రాంతం ముందుండాలంటే ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా చురుగ్గా ఉన్నప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మరి ఇక్కడ విద్యా విభాగంలో కానీ లేదా రేపటి నాడు పట్టణంలో అభివృద్ధి విభాగంలో అదేవిధంగా సంక్షేమ బలాలు ప్రజలకు అందించే విధానంలో ఎందుకంటే ఎన్నోసార్లు ప్రతిపక్ష నాయకులు మనకు అడ్డం పెడుతూ ఉంటారు అటువంటి సందర్భంలో మీలాంటి యువత అండ మాకు అవసరమని చెప్పి కూడా నేను సభకుంటున్నాను మరి ఇప్పటి వరకు కూడా చాలామంది మా యువ నాయకులు పేరు పేరున మా అధ్యక్షుడు గిరి గారు ఉన్నారు ఇంకా మిగతా చాలామంది ఉన్నారు ఈ పేర్లు అంటే చాలామంది ఉన్నారు కాబట్టి పట్టణాధ్యక్షుడు సతీష్ అన్న గారు కౌన్సిలర్ అందరూ కూడా పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేయబట్టే పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండమైన విజయాన్ని వచ్చింది ఇప్పుడు కూడా మన కౌన్సిల్లో కూడా మెజారిటీ స్థానాలు అఖండ విజయం సాధించింది అంటే ప్రజల లోపల టీఆర్ఎస్ పార్టీ పట్ల కేసీఆర్ గారి పట్ల మన ప్రియతమ నాయకులు కవిత గారి పట్ల మన ఈశ్వరన్న గారి పట్ల ఒక మంచి సదాభిప్రాయం ఉన్నది మరి దాన్ని మనం నిలబెట్టుకోవాలంటే మనందరం కూడా ఒక సత్యులుగా ఎలాంటి మచ్చ పార్టీకి రానియకుండా ప్రభుత్వానికి మచ్చ రానియకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందే విధంగా మనం పొందాలి ఇందులో పెద్ద బాగా యుద్ధంలో ఏదో ఉంటాయి మనకు కొన్ని గుర్తుల పాఠశాలలు ఉంటాయి ఒక చిన్న ఏదో నీటి ప్రాబ్లం ఉంటుంది మనం ఇంటర్వ్యూ వెళ్ళి తీర్చవచ్చు ఎందుకంటే అక్కడ ఉండే పనిచేసే ప్రధాన ఉపాధ్యాయులు
వారికి మనసుందా కానీ వాళ్ళు ఏదో చదువుకొని ఎక్కడికెళ్ళి వచ్చిన ఉంటారు, వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, లేదా కరెంటు ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే అక్కడ ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది. అలాంటివి ఉన్నప్పుడు మనలాంటి విద్యార్థి నాయకులు ముందుకు చేయాలి. కొంతమంది విద్యార్థులకు ప్రభుత్వం ఏం చేస్తుందనేది కూడా తెలియదు. నేను నిన్ననే ఒకటి తెలుసుకున్నాను. ద్రోణ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. వచ్చిన సందర్భంలో వాళ్ళని అడిగిన ఏమేమి కోర్సులు లేనండి, అడిగిన సందర్భంలో వారికి చెప్తాము మంచిగా టైలరింగ్ నేర్చుకోవడానికి అడ్వాన్స్ గార్మెంట్ ట్రైనింగ్ కూడా ఉంది మా దగ్గర. 40 మందికి ప్రతి సంవత్సరం చేయవచ్చు. కనుక మంచి టీచర్ గారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తారు. ఉండనే మేరు కులస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సందర్భంలో వాళ్ళు అడిగిన దగ్గర ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి పెడితే బాగుంటుంది సార్ ఇట్లా అన్నారు. ఆల్రెడీ ఉన్నది మన దగ్గర, కానీ ప్రజలకు తెలియదు. మరి అక్కడ ఎలాంటి విద్య బోధిస్తుంది, అక్కడ ఉన్న అడ్మిషన్లు పెడతలేవు. మనకు చెప్పచ్చు మేరు కులస్తులు కానీ లేకపోతే టైలరింగ్ పైన మక్కువ ఉన్న వాళ్ళు ఎలా డిజైన్ అయిపోయింది అంతా, వాళ్ళని అక్కడ జాయిన్ చేయించి వచ్చి నేర్పాలి. అక్కడ టీచర్ నర్సు పక్కనే ఐటీఐలు ఉన్నాయి మా దగ్గర, డిఎంఎల్టీ రకరకాల కోర్సులు మనకున్నాయి. ఈ మధ్యకాలంలో మా విద్యార్థి విభాగ నాయకులు, అదేవిధంగా మా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ సుధాకర్ మేము అందరం ఒక లెక్క వేసినాం. ఆ లెక్క తీస్తే జగిత్యాల పట్టణానికి ప్రభుత్వం తరఫున సంవత్సరానికి 10 కోట్ల రూపాయల ఒక విద్యార్థులకు రీఇంబర్స్మెంట్ కింద వస్తుంది. తక్కువ తక్కువ నేను చెప్పేది లీస్ట్ తక్కువ తక్కువ 10 కోట్ల రూపాయలు. ఇక ప్రభుత్వం ఏం చేసింది, అదేం చేసింది అనుకుంటా రోజు ఒక జెండా పడుకుని తగిన చౌరాస్త అక్కడ చుట్టూ తిరిగితే ఇక వాళ్ళని ఏమంటారో ప్రజలు అర్థం చేసుకోవాలి. విద్యార్థులు చదువు, నేను చెప్పేది మళ్ళీ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజీలు కాదు, ఇక్కడ ఉండే ప్రైవేట్ కళాశాలలు ఇక చాలా ఉన్నాయి. ఒక 10 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన లాంటి వృత్తి విద్యా కోర్సులు, వొకేషనల్ కోర్సెస్ ఆ కాలేజెస్ ఉన్నాయి. ఇవి లెక్క పెడితే మీది మీద సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చినట్టు ఈ విషయాలు ప్రజలు గుర్తించాలి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకుముందే తమ్ముడు చెప్పండి, సన్న బియ్యం తీరు దొడ్డు బియ్యం గుర్రం బియ్యం తిన్న రోజున ఇలా దేశంలో ఎక్కడ ఉన్నాయా 5 గుర్తుల పాఠశాల చెప్పమని. ఇంతకంటే 3 రెట్లు జనాభా, ఈ మనకంటే 3 అంతల పెద్ద రాష్ట్రాలని అక్కడ ఉన్నాయా ఈ 1000 గుర్తులు? 716 గుర్తుల పాఠశాలలు ఒక్కసారి సార్ స్టార్ట్ చేసి దాంట్లో బాగా ప్రతి దాని కూడా ఫీజు రీఇంబర్స్మెంట్, ప్రతి దగ్గర కూడా పీజీ కాలేజ్ అవన్నీ కూడా చదువుతున్నాం. ఒక్క కలంపూడితోటి జీవో 120 ఇచ్చి ప్రతి ప్రభుత్వ పాఠశాల జాబ్తాపూర్ నుండి పెడితే జగన్నాథ్పూర్ దాకా ఏ స్కూల్ అయినా కానీ ఇంగ్లీష్ మీడియం చేసుకోవచ్చు అని చెప్పి జీవో ఇంగ్లీష్ బోధన కోసం ప్రైవేట్ పాఠశాలల కోసం ఆరాటపడే వాళ్ళు చాలా ఉన్నారు. అది పోవడానికి ఒకే ఒక్క కలంపూడితోటి జీవో 120 తోటి ఎక్కడికక్కడ అక్కడ గ్రామ స్కూల్ పేరెంట్స్ కమిటీ, విద్యా కమిటీ, హెడ్ మాస్టర్ రిపోర్ట్ చాలు, ఒక అప్లికేషన్ జగిత్యాల పెట్టుకుంటే శాంక్షన్ అవుతుంది. అంతకుముందు హైదరాబాద్ పోయినా వాళ్ళకి నాకు పేరెంట్ ప్రొసీజర్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సక్సెస్ఫుల్ అని చెప్పి సపోర్ట్ పట్టించుకున్నారు. కానీ అలా గ్రామాన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభమైనాయి, గ్రామాన ప్రారంభమైనాయి. అలాంటి నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ప్రభుత్వం అంటారు ఎక్కడికి తుందయ్యా కేజీ టు పీజీ విద్య, కేజీ టు పీజీ విద్యకు నాంది ఇక్కడే పడ్డది. నేను చెప్పేది ఈ జీవో 120తోనే పడ్డది. 1వ తరగతి నుండే నీకు ఇంగ్లీష్ మీడియం ఆంగ్లం బోధన స్టార్ట్ అయిపోయింది, సన్న బియ్యం పెట్టడం స్టార్ట్ అయిపోయింది, గురుకుల పాఠశాల స్టార్ట్ అయ్యి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, ఒక్క టీచర్ని కూడా పెట్టలేదు. 700 గురుకుల పాఠశాలలు, ఒక్కొక్క పాఠశాలకు ఇక్కడే ఉంటుంది ఎదురు రమ్మలూరు ఎవరు వస్తారో. ఈయన భవానీ నగర్లో ఎస్సీ గురుకుల పాఠశాల ఉంటుంది. ఆ పాఠశాలలో ఎంతమంది టీచర్లు ఉన్నారో, ఎంతమందికి ఉపాధి ఉద్యోగాలు వచ్చినాయో అవి ఎన్నడూ వీళ్ళు లెక్క పెట్టరు. డిఎస్సీ 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 ఒకటే మాట మాట్లాడతారు తప్ప క్వాలిఫైడ్ టీచర్స్ ఒక్క స్కూల్లో మనం చూస్తే 1800 ఉన్నారు. ఈ లెక్కగా 1800 యావరేజ్ ఇంకా తీస్తే 13 అయితే తీసినారు. అంటే 8000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒకసారి ఆలోచన చేయండి, తక్కువలో తక్కువ 10000 మంది టీచర్స్కి ఉద్యోగాలు వచ్చినాయి. బీఈడి ఎంఈడి పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన విద్యాబోధన మళ్ళీ పూర్తిగా స్వేచ్ఛతోటి దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పెట్టి చూసుకోమన్నారంటే అంతే, వారి అందరూ నడుపుతా ఉన్నారు. ఏకే ఖాన్ గారు పెట్టి మైనార్టీ గుర్తులు, మల్లయ్యపాటి గారు పెట్టి బీసీ గుర్తులు, వీటిపైన మళ్ళీ మన సంక్షేమ మంత్రి ఈశ్వరన్న, గంగుల కమలాకర్ గారు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన దృష్టితోటి ఇన్ని గుర్తుల పాఠశాలలు మేము మళ్ళీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అన్నింటి ఆకర్షితులై సోదరుడు ముఖేష్ కన్న గారు వారి మిత్రులందరూ జాయిన్ వాస్తవానికి పెద్ద ఎత్తున వస్తానంటే నేనే వద్దని చెప్పాను ఎందుకంటే కోవిడ్ కరోనా ఉన్న సమయం వద్దు ఎక్కువ మంది మీ ముఖ్యమైన వాళ్ళు మీ వాడకట్టు తీసుకురా మాకు తర్వాత రెగ్యులర్ కలుద్దాం ఈ కరోనా అయిన తర్వాత ఎప్పటికప్పుడు కలుద్దాం కానీ జాయినింగ్లు మనం పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకోవడం కూడా వాస్తవానికి చట్టవిరుద్ధం కాబట్టి వద్దు మనం ఇంట్లో చిన్నగా చేసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఈనాడు ముఖేష్ కన్న గారు వారి మిత్ర బృందం మీ పార్టీలో చేరుతున్నందుకు వారితో కలుపుకోవడానికి మంచిగా సిద్ధంగా ఉన్న మా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ యువ నాయకులకు విద్యార్థి నాయకులందరూ కూడా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ.